మరి గత కొన్ని దశాబ్దాలుగా ఇంగ్లీష్ పాఠశాలలో చదివిన వారు ఎంతమంది మతం మార్చుకున్నారు? అమెరికాలో ఇతర దేశాల్లో మన వాళ్ళు ప్రమాణంగా ఇంగ్లీష్ మాట్లాడుతూ అక్కడ మంచి ఉద్యోగాలు చేస్తూ వ్యాపారాలు చేస్తూ స్థిరపడ్డారు. కానీ ఇవాళకి మన సాంప్రదాయాలు మర్చిపోలేదు. ఇవాళకి మన తెలుగు పండుగలు అద్భుతంగా చేస్తారు. మన హిందూ సాంప్రదాయ ప్రకారం పూజలు చేస్తారు. మరి వాళ్ళు ఎందుకు మారిపోలేదు? ఇంగ్లీష్ నేర్చుకున్నారు కదా, మతం మార్చేసుకోవాలి కదా, చంద్రబాబు నాయుడు గారి సిద్ధాంతం కరెక్ట్ అయితే. మీకు తెలుసో లేదో, మన దేశంలో హరిరామ హరికృష్ణ మూమెంట్ నడిపేవాళ్ళు కానీ, ఇస్కాన్ నడిపేవారు కానీ విదేశీయులే. మరి వాళ్ళు పుట్టుకతోనే ఇంగ్లీష్లో పుట్టారు కదా, మరి హిందూ మతాన్ని ఎందుకు ప్రాచుర్యంలో తీసుకొస్తా ఉన్నారు? అంటే కులాన్నైనా మతాన్నైనా దేన్నైనా రాజకీయానికి వాడే సిద్ధహస్తుడు ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు ఆయన మళ్ళీ ఇవి అవి మాట్లాడి ఇదేదో మళ్ళీ మిస్ఫైర్ అవుతుందనే ఆలోచన వచ్చేటప్పటికి తక్షణమే నిన్నేదో ఒక సమావేశం పెట్టినట్టుగా, ఆ సమావేశంలో ఆయన ఇంగ్లీషు మనమే ప్రవేశపెట్టాము, వాళ్ళ ఇంగ్లీష్ ఘనత మనదే అని చెప్పి మాట్లాడినట్టుగా పత్రికల్లో వార్తలు చూస్తూ ఉన్నాం. మీకు గుర్తుందో లేదో, గతంలో చంద్రబాబు నాయుడు గారు ఒక సందర్భంలో చెప్పారు, అసలు అవకాశం ఉంటే నేనైనా వెంకయ్యనాయుడు గారైనా అమెరికాలో పుట్టేవాళ్ళం కానీ ఇక్కడెందుకు పుడతామని చెప్పారు. గుర్తుందో మీకు? అది ఆయనకి మన తెలుగు మీద, మన నేల మీద, మన సంస్కృతి మీద, మన పుట్టుక మీద ఉన్న గౌరవం. అవకాశం ఉంటే అమెరికాలో పుట్టాలనుకుంటాడు, బతకాలని అవకాశం ఉంటే సింగపూర్లో బతకాలనుకునే పెద్ద మనిషి తెలుగు మీద విపరీతమైన ప్రేమ కురిపించేస్తా ఉన్నాడు. అది ఏదో తెలుగు మొత్తం పూనీ చేసినట్టుగా తెలుగుని రాష్ట్రం నిషేధించినంతగా ప్రచారం చేస్తా ఉన్నారు. నిన్న చూసాం మత్స్యకారుల సభలో ఇంగ్లీష్ మీడియం పెట్టడం మీద యునానిమస్ గా ఏకగ్రీవంగా హర్షం వ్యక్తం అవుతోంది. ఏం మా పిల్లలు ఇంగ్లీష్ చదువుకోవద్దా, మా వాళ్ళు ప్రపంచంలో పోటీ పడద్దా, మంచి ఉద్యోగాలు సంపాదించద్దా అని చెప్పి చాలా గట్టిగా అడుగుతా ఉన్నారు. అంటే ఇది ఏదో ఒక కుట్ర, ఇంగ్లీష్ని వ్యతిరేకించిన ఒక కుట్ర అనేది ప్రజల్లోకి వెళ్ళిపోతున్న తరుణంలో బహుశా చంద్రబాబు నాయుడు గారు మనసు మార్చుకుంటే మంచిదే. దేనికోసం మార్చుకున్నా, భయపడి మార్చుకున్నా, లేకపోతే తన అవగాహనలో మార్పు వచ్చి మార్చుకున్నా అది మంచిదే అని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ తెలుగు మీద చాలా ప్రేమ కురిపిస్తున్న చంద్రబాబు నాయుడు గారిని మేము అడుగుతున్నాం. ఆ రోజు తెలుగు అకాడమీ కానీ, తెలుగు విశ్వవిద్యాలయం కానీ 10th షెడ్యూల్ ప్రకారం విభజన చేసి మనకు దక్కాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు ఎందుకు వాటిని మనకు తీసుకురావాల్సిన బాధ్యతని మీరు తీసుకోలేదు చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతున్నాం. 2014లో తెలుగు అకాడమీ మనకు రాలే, తెలుగు విశ్వవిద్యాలయం కూడా రాలేదు, మరి వాటిని ఎందుకు తీసుకురాలేదు? మీకు బాధ్యత లేదా? అప్పుడు తెలుగు మీద ప్రేమ కనబడలేదా? చాలా సమయానుకూలంగా రాజకీయం చేస్తూ, సమయానుకూలంగా మాటలు మార్చేస్తూ ఇవాళ చాలా కబుర్లు చెప్తా ఉంటాడు ఆయన. 2014-19 మధ్య ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో 6,000 స్కూల్స్ మూసేశారు. ఈ 6,000 స్కూల్స్ కూడా తెలుగు మీడియం స్కూల్సే, ప్రభుత్వ పాఠశాలలు. మరి తెలుగు మీద మమకారం ఉంటే ఒక్క విద్యార్థి ఉన్నా కూడా మీరు ఆ తెలుగు పాఠశాలను నడిపించాలి కదా, ఎందుకు మూసేశారు 6,000 స్కూల్స్ అని అడుగుతున్నాం. ఆయన చేసినవేమీ ఆయన గుర్తుండదు. ఆయన అదృష్టం ఏంటంటే ఆయన చేసింది ఏది గుర్తుండదు, నిన్న మాట్లాడిన మాట కూడా బహుశా గుర్తుండదు అనుకుంటే ఇవాళ కొత్తగా మాట్లాడతారు ఆయన. ఇంత తెలుగు మీద మమకారం గురించి చెప్తారు కదా, తెలుగు అవతరణ దినోత్సవాన్ని ఎందుకు నిర్వహించలేకపోయాడు ఆయన? ఈ 5 ఏళ్లలో ఈ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఎందుకు నిర్వహించలేకపోయాడు అని అడుగుతున్నాం. తెలుగు గురించి చాలా బాధపడిపోతా ఉన్నారు అందరూ, చంద్రబాబు నాయుడు గారితో సహా చాలా మంది. అంత బాధపడుతున్న వాడు తెలుగు చిత్ర పరిశ్రమని మన ఆంధ్రప్రదేశ్లో ప్రోత్సహించడానికి గత 5 ఏళ్లలో ఒక్క చర్యన్నా తీసుకున్నారా మీరు చంద్రబాబు అని అడుగుతున్నాను నేను. తెలుగు చిత్ర పరిశ్రమ ఇక్కడ తీసుకురాగలిగారా? ఎందుకు చేయలేకపోయారు? వారికి ఎందుకు ప్రోత్సాహలేకపోయారు? ఆ పరిశ్రమను ఎందుకు మీరు కాపాడలేకపోతున్నారు? ఇవాళకి 35% నిరక్షరాస్యులు ఉన్నారు ఈ రాష్ట్రంలో అంటే మనం సిగ్గుతో తలదించుకోవాలి. ఆ నిరక్షరాస్యతను పోగొట్టాలి, దాంతోపాటు క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ పెంచాలని చెప్పే ఇవాళ
జగనన్న అమ్మఒడి అనే మంచి కార్యక్రమాన్ని తీసుకుని పిల్లల్ని బడికి పంపిస్తే మీ అకౌంట్లో ప్రతి సంవత్సరం డబ్బులు వేస్తాను 15,000 రూపాయలని జగన్ గారు మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక గొప్ప పథకాన్ని తీసుకొచ్చారు. అదే కాకుండా మనబడి నాడు నేడు అని పాఠశాలను మొత్తం సంస్కరించే ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. ఈ విధంగా ఎంతో చిత్తశుద్ధితో పనిచేస్తాం అంటే సహజమే. ఇప్పుడేమి మనం కొత్తగా మనం బాధపడక మంచి పని చేస్తే అడ్డు తగిలేవాడు ఎప్పుడూ ఉంటాడు. మంచి పని చేస్తామంటే వరవలేని వాళ్ళు ఎప్పుడూ ఉంటారు. నిజంగా ఈ ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు వారి అన్యాయులు పొగిడితే మనం కంగారు పడాలి. బాధపడితే ఎందుకు కంగారు పడాలి? ఎందుకంటే మనం బాగుంటే వాళ్ళకి హ్యాపీ కదా. వాళ్ళు కంగారు పడుతున్నారంటే మనం బ్రహ్మాండంగా ఉన్నాము, ఇక ఆ పార్టీకి భవిష్యత్తు ఉండదు, వాళ్ళ తెలుగుదేశం పార్టీకి భవిష్యత్తులో అని బాధ అయి ఉండొచ్చు. అందుకే మేమేం చెప్తున్నామంటే వాస్తవిక దృక్పథంతో నిజాయితీగా చేసే విమర్శల్ని ప్రజలు స్వీకరిస్తారు తప్ప ఇసుకని ఇంగ్లీష్ అని ఏదో రకంగా మబ్బి పెట్టి డైవర్ట్ చేయాలనే కార్యక్రమం చేయొద్దని చెప్తున్నాం. రైతు భరోసా లాంటి అతిపెద్ద కార్యక్రమం, ఒక పక్క ప్రాజెక్టులు నిండాయి, ఒక పక్క నదులు కలకళలాడుతూ ఉన్నాయి, బ్రహ్మాండంగా ఎక్కడ చూసినా జలకళ, అనంతపురం లాంటి జిల్లాలో బోర్లు ఒట్టిపోయిన లక్షలాది బోర్లు మళ్లీ వాళ్ళు పనిచేస్తూ ఉన్నాయి. ఈ పరిస్థితి ఉన్నప్పుడు దీన్ని ఏ విధంగా డైవర్ట్ చేయాలి? ఇంత గొప్ప పథకాలు కానీ గొప్ప వాతావరణం ఉన్నదాన్ని ఎలా డైవర్ట్ చేయాలనే ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తా ఉంటారంటే ఒకసారి ఇసుక అంటాడు, ఇంకోసారి ఇంగ్లీష్ అంటాడు, ఆయన ఇంకోసారి మరొకటి తెస్తాడు తెర మీదకి తీసుకొచ్చి మళ్లీ దానిలోనే జనంలో రివర్స్ అవుతున్నాం అనుకుంటే మళ్లీ వెంటనే నాలికే మడతేసి కొత్త మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఈ తెలుగుదేశం వారికి బాగా అలవాటు అయిపోయింది. అద్భుతమైన కార్యక్రమాలు ఇంకా చెప్పాలంటే మా మంచి కార్యక్రమాలు మా ముఖ్యమంత్రి గారు గత 5 నెలల్లో చేసిన సంక్షేమ కార్యక్రమాలని మేమే సరిగా ప్రచారం చేసుకోలేకపోతున్నాం. అదే ఒక ఆర్టీసీ విలీనం లాంటిది ఉంటే చంద్రబాబు నాయుడు గారు అయితే అసలు మొత్తం ప్రపంచంలోనే ఇంత గొప్ప నాయకుడిని బ్రహ్మాండంగా ప్రచారం చేసుకుని ఉండేవాడు. ఆయనకి సాధ్యంగానే ఎన్నో నిర్ణయాలని గత 5 నెలల్లో చాలా వేగంగా చాలా సంక్లిష్టమైన విషయాలను కూడా చాలా చాలా సులభంగా ఇది సాధ్యమా అని ప్రజలు ఆందోళన చెందుతున్న వ్యవహారాలను కూడా ఒక మానవీయ కోణంలో పరిష్కరిస్తూ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్తా ఉన్నారు. వారిని ప్రజలు ఆదరిస్తున్నారు కాబట్టి నిన్న చూసాం ముమ్మడివరంలో ఎప్పుడెప్పుడో ఆగిపోయిన కార్యక్రమాలని ఇవాళ పూర్తి చేస్తా ఉన్నారు. ఒక ప్రైవేటు కంపెనీ ఇవ్వలేని డబ్బులను కూడా ఇవాళ ఆయన 80 కోట్ల రూపాయలని 86 కోట్ల రూపాయలని వారి తరఫున ప్రజలకి మత్స్యకారులకు అందించారు. ఈ విధంగా పనిచేస్తున్న సీఎం గారికి అండగా ఉండాల్సిన పరిస్థితులు వాళ్ళు ఉన్నాయి. అందుకే ప్రజలందరూ కూడా బాగా రిసీవ్ చేసుకుంటా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా సరే కువిమర్శల్ని మానేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎవరు వైపు ఉన్నారంట? ఏ ఎమ్మెల్యేలు ఉన్నారు తెలుగుదేశం వల్ల? సుజనా చౌదరి అనే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారి తానులో మొక్కది. సుజనా చౌదరి గారు ఎవరు? చంద్రబాబు నాయుడు గారికి ఏమవుతారు? ఇప్పుడు ఈయనకి ఎలా ఉంటుందంటే ఈయన మనుషుల్ని అక్కడ నలుగురిని అక్కడ నలుగురిని ప్లాంట్ చేస్తాడు. ఆయన అలాగే ఒక నలుగురిని తీసుకెళ్లి బీజేపీలో పెట్టారు. ఎందుకంటే మీరు గమనించి ఉంటే ఎన్నికలప్పుడు కానీ ఎన్నికలకి ఫలితాలు వచ్చే మధ్యలో కానీ జాతీయ స్థాయి నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు చేసిన రాతాంతం ఈవీఎంలని ఏవని ఈవని మొత్తం ఒక కొత్త వ్యవస్థని కేంద్రంలో రూపొందిస్తున్నానని కొత్తగా ప్రధానమంత్రిని తానే నియమిస్తానని చాలా చాలా మాట్లాడాడు ఆయన. ఇప్పుడు బీజేపీకి బ్రహ్మాండమైన మెజార్టీతో అధికారం వచ్చేటప్పటికీ కంగారు పడ్డాడు. ఈయన తప్పులు ఎక్కడ దొరుకుతాయో ఎక్కడ లోపలేస్తారో అని భయం వేసి మళ్లీ బీజేపీ ప్రాపకం కోసం మొదలుపెట్టాడు కథ. ఆ క్రమంలోనే ఒక సుజనా చౌదరి గారు కానీ సీఎం రమేష్ గారు కానీ మరి మిగతా కొంతమంది ఎంపీల్ని బీజేపీకి వలస పంపించాడు ఆయన. నేను అడుగుతా ఉన్నాను ఒకవేళ సుజనా చౌదరికి చంద్రబాబు నాయుడు గారికి మధ్యలో మంచి సంబంధాలు లేకపోతే 4 ఎంపీలు మీ పార్టీ ఫిరాయించి బీజేపీలో చేరారు కదా, మీరు రాజ్యసభలో వీళ్ళని అనర్హతగా ప్రకటించమని ఎందుకు పిటిషన్ వేయలేదని అడుగుతున్నాను నేను.
మీ ఎంపీలు మీ అభిష్టానికి వ్యతిరేకంగా మీ పార్టీలో ఎంపీలై మీ రాజ్యసభ ఎంపీలు మీరు వాళ్ళు వెళ్లి వేరే పార్టీలో చేరితే అధికారికంగా వాళ్ళు డిస్క్వాలిఫై చేయమని ఎందుకు ఇవ్వరు? మీరు వాళ్ళు డిస్క్వాలిఫై చేయమని స్పీకర్ కి ఎందుకు చెప్పరు? రాజ్యసభ చైర్మన్ ఎందుకు కోరరు? మీరు అక్కడే తెలిసిపోవట్లేదా? సుజనా చౌదరి గారికి నీ చంద్రబాబు నాయుడు గారికి ఉన్న అవినాభావ సంబంధం, తరతరాల బంధం అక్కడే తెలిసిపోతుంది కదా. 20 మంది టచ్లో ఉండడం కాదు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆన్ ఫ్లోర్ అసెంబ్లీలో ఎవరైనా మా పార్టీలో జాయిన్ అవ్వాలంటే పదవులకు రాజీనామా చేసి వస్తే జాయిన్ చేసుకుంటాం తప్ప నీలాగా పార్టీలని చీల్చేసే కార్యక్రమం గాని లేకపోతే ఫిరాయింపులు ప్రోత్సహించే కార్యక్రమం గాని నేను చెయ్యనని చెప్పకపోతే ఇవాళ ఆ పార్టీలో తండ్రి కొడుకు మిగులుతారు. ఆ పరిస్థితి ఉంది అక్కడ. చాలా మంది ఒక 4-5 మిగులుతారేమో, ఎందుకంటే ఇంకా ఆయనతో పాటు కలిసి జీవితకాలం ప్రయాణం చేసి బ్యాచ్ ఎవరు ఉండరు, వాళ్ళు 4-5 మిగులుతారు తప్ప మిగతా వాళ్ళందరూ వచ్చేసి ఉండేవారు. ఇవాళ వచ్చిన తర్వాత వల్లభనేని వంశీ గారు చెప్తున్న నిజాలు చూడండి, ఆయన మాట్లాడుతున్న మాటలు వినండి, తెలుస్తుంది ఆ పార్టీలో ఏం జరుగుతుందో. కాబట్టి ఏంటంటే సుజనా చౌదరి గారు మాట్లాడే మాటలకి పెద్ద వాల్యూ ఏం లేదు. 20 మంది వైఎస్ఆర్ పార్టీలో ఎమ్మెల్యేలు ఎందుకు వస్తారు? వాళ్ళకి తెలుగుదేశం అనుభవి వైఎస్ఆర్ అని ఉంటాడు ఆయన. పెంచలేదు తిరుపతి లడ్డు ధర పెంచే ఆలోచనే లేదని గౌరవ టిటిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారు ఇప్పటికే ప్రకటించారు. ఆ ఆలోచన అనేది ఒక ప్రచారమే, ఒక గ్యాసిప్పే తప్ప, ఒక వదంతే తప్ప తిరుపతి ప్రసాదం ధర పెంచట్లేదు అనేది ఆయన కేటగారికల్గా చెప్పిన తర్వాత దాని గురించి మళ్ళీ మనం మాట్లాడుకోవడం అనవసరం. అంటే చంద్రబాబు నాయుడు తిరుపతి ప్రసాదాన్ని లిక్కర్ని ఒకేలాగా పోల్చేయడంటే దాన్ని బట్టి ఆయన ఏ కండిషన్ లో ఉన్నారో అర్థం చేసుకోండి. అంటే వాళ్ళకి మనకి తిరుపతి ప్రసాదం ఎంత పవిత్రమో చంద్రబాబు నాయుడుకి లిక్కర్ కూడా అంత పవిత్రం అనమాట. ఆయనకి అంత పవిత్రంగా లిక్కర్ని భావిస్తారు కాబట్టి అందులో ఏమేం చేయాలో బెల్ షాపుల దగ్గర నుంచి అన్ని చేసుకున్నారు వాళ్ళు. అసలు కొంచెం వల్ల మాట్లాడే మాటలకి అర్థం ఉందండి? ఆలోచన అక్కర్లేదా? తిరుపతి ప్రసాదాన్ని మన లిక్కర్ని పోలుస్తాడు ఆయన. అసలు ప్రపంచంలో లిక్కర్ ధరలు పెరిగింది అని బాధపడుతున్న పార్టీ గాని నాయకుడు ఎవరన్నా ఉంటే చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ. అదే నిత్యావసర వస్తువా? మందు ఏమన్నా లిక్కర్ నిత్యావసర వస్తువా అండి? ఇప్పుడు ఎవరన్నా ఏదో మందుల ధర పెరిగిందంటే, ఏదో మన వైద్యానికి వాడుకుని మందుల ధర పెరిగిందంటే బాధపడుతున్నాడు పాపం చంద్రబాబు నాయుడు అంటే అర్థం చేసుకోవచ్చు. ఇది తాగకపోతే చచ్చిపోతారా? లిక్కర్ ధర పెరిగిందని తెలుగుదేశం వాళ్ళు బాధపడుతున్నారు. బీర్ని హెల్త్ డ్రింక్ అని ప్రకటించిన పార్టీ అది. వాళ్ళకి వాటి మీద ఉన్న శ్రద్ధ దేని మీద ఉండదు? లిక్కర్, ఇసుక, మట్టి, బూడిద, మసానం ఇవన్నీ కూడా వాళ్ళకి మంచి ఆదాయ వనరులు. ఏం అసలు బూడిద అంటే కూడా మీరు నవ్వుతున్నారు కానీ బూడిద కూడా నిజంగానే అలాగే చేశారు. బూడిద థర్మల్ ప్లాంట్ లో వచ్చిన బూడిదను కూడా అమ్మేసుకున్నారు వాళ్ళు. లోకేష్, నేను లోకేష్ అంటే మీరు అందరూ ఇంతమంది నమ్మారండి. అదే విషయం, ప్రశ్న మీరే వేసి సమాధానం మీరే చెప్పారు. లోకేష్ ఆయన కెపాసిటీ ఏంటో, ఆయన రాజకీయ చతురత ఏంటో, ప్రజల్లో ఆయనకున్న బలం ఏంటో అందరికీ తెలిసిన విషయమే. వాళ్ళు లోకేష్ తండ్రి చాటు బిడ్డ, తండ్రి చాటు రాజకీయంగా ఎదగాలనుకునే వ్యక్తి. ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారికి పోలిక ఏంటి? అసలు జగన్మోహన్ రెడ్డి గారు తానంతా తాను ఎదిగిన మహావృక్షంలాగా ఎదిగిన ఒక మహానాయకుడు. ఈ రాష్ట్రంలో 50% ఓట్లతో 151 సీట్లు అసెంబ్లీలో, 175కి 25 పార్లమెంట్ సీట్లు 22. ఆయన అనుకున్న చంద్రబాబు నాయుడు గారి సామ్రాజ్యాన్ని కోకట వేళ్లతో పెకిలించేసిన పరిస్థితిలో అధికారంలోకి వచ్చిన నాయకుడు ఆయన. ఓరవలేనితనం తప్ప ఏముంది ఇంకా అంతకన్నా? ఓరవలేకపోతా ఉన్నాడు అంతే. లోకేష్ గారి మాటల గురించి, ఆ కామెంట్ల గురించి మనం కామెంట్ చేయడం అనేది అంత ఏదో మాట్లాడుతూ ఉన్నాడు ఆయన పాపం. చంద్రబాబు నాయుడు గారు కానీ, చంద్రబాబు నాయుడు గారి నుంచి మన మిగతా పార్టీ పక్షాల నాయకులు కానీ రకరకాల కామెంట్లు చేస్తున్నారు. అంటే బయలుదేరి ఒక బాగా
ఎట్లాగా చంద్రబాబు నాయుడు గారు కానీ చంద్రబాబు గారి పార్టీ నుంచి మిగతా పార్టీ నుంచి రాజ్యసభలో అని చెప్పేదారు మైండ్ ఏమంటే ఇప్పుడు 5 నెలలు అయింది అధికారంలోకి వచ్చి నేను ఇప్పుడు చెప్పడం మొదలు పెడితే అరగంట పడుతుంది ఎన్ని పథకాలు అమలు చేస్తున్నారో జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పాలంటే అన్ని నిర్ణయాలని విజయవంతంగా ప్రజల్లో తీసుకెళ్లి అమలు చేస్తున్న పరిస్థితి ఉన్నప్పుడు నేచురల్ గానే కడుపు రగిలిపోతూ ఉంటుంది వాళ్ళకి. ఎక్కడున్నా అందరూ చంద్రబాబు నాయుడు గారికి అనుబంధ సంఘాలు లాంటివి. బీజేపీలో ఒక అనుబంధ సంఘం ఉంది, ఆయనతో మొన్న ఇంకొక అనుబంధ సంఘం కంటిన్యూ అవుతుంది. అది మీకు తెలుసు, నాకు తెలుసు, అందరికీ తెలిసిన విషయమే. ఆయనకు ఇంకొక అనుబంధ సంఘం బయట ఉంది. ఆ అనుబంధ సంఘాలన్నీ చాలా ఉత్సాహంగా పనిచేస్తున్నాయి 5 నెలల కాలానికి. ఇప్పటికే రాష్ట్రంలో సహకార వ్యవస్థని గాడిని పెట్టాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించిన ప్రకారం సహకార వ్యవస్థ ప్రక్షాళనకి, సహకార వ్యవస్థని ఆధునీకరించడానికి ఒక కమిటీని నియమించాం. నాబార్డు అనుబంధ సంఘం, అనుబంధ సంస్థగా ఉన్న నాఫ్కామ్తో దీనిపైన అధ్యయనం చేయడానికి ఆదేశాలు ఇచ్చాం. వచ్చే 3 నెలల కాలంలో ఈ ఆర్గనైజేషన్ ఏ విధంగా మనం సహకార సంఘాలని బలోపేతం చేయాలి, సహకార వ్యవస్థను బలోపేతం చేయాలనేది నివేదిక ఇవ్వాలని చెప్పి సీఎం గారు ఆదేశించారు. ఆ వచ్చిన తర్వాత ఈ నివేదికను ఇంప్లిమెంట్ చేస్తాం. ఇప్పటివరకు చూసుకుంటే గత 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో డీసీసీబీ బ్యాంకుల్ని చాలా చాలా దారుణమైన అవినీతి నిలయాలుగా మార్చిన విషయం కొన్ని జిల్లాల్లో బయటపడింది. తూర్పుగోదావరి జిల్లా డీసీసీబీ మీద కూడా 51 ఎంక్వైరీ నడుస్తూ ఉంది, ఆదేశించాం, నడుస్తోంది. అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లాలో కొన్ని సహకార సంఘాల మీద విచారణ ఆదేశించాం, నడుస్తోంది. దాంట్లో వస్తున్న నిజాలు చూస్తుంటే కళ్ళు తిరిగే పరిస్థితి ఉంది. రైతు పేరు ఒకటి, పాస్బుక్ ఒకరిది, అందులో వేసిన సర్వే నెంబర్ ఒకటి, భూమే లేదు కొన్ని చోట్ల. ఇవి కాకుండా చనిపోయిన వాళ్ళ పేరు కూడా లోనాలు తీసుకున్న పరిస్థితి ఉంది. సో వీటన్నిటినీ కూడా మేము పరిశీలించి బాధ్యులు ఎవరైనా సరే కఠినంగా వ్యవహరించి రికవరీకి పూర్తి స్థాయిలో ఆదేశాలు ఇస్తాం. సీఎం గారు చాలా కఠినంగా వ్యవహరించాలని కూడా చెప్పారు. ఎందుకంటే ఈ డబ్బు అంతా కూడా రైతులది, రైతులకు సంబంధించిన డబ్బుని మేమేదో దొడ్డిదారిన తినేస్తామని అంటే చూడడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా లేదు. ప్రతి ఒక్క రూపాయికి వాళ్లే జవాబుదారి. తూర్పుగోదావరి జిల్లా డీసీసీబీ మీద కూడా ఎంక్వైరీ చాలా ముమ్మరంగా నడుస్తుంది. ప్రాథమిక విచారణ చేసి ఆ విచారణలో కొన్ని అంశాలు బయటపడిన తర్వాత ఉన్నత స్థాయిలో మళ్లీ శాఖపరమైన 51 ఎంక్వైరీని వేశాం. ఇదే విధంగా మరికొన్ని బ్యాంకుల మీద కూడా ఇప్పుడు విచారణ జరుగుతోంది. ఇంకా 1-2 బ్యాంకుల మీద ఆరోపణలు ఉన్నాయి, దానికి కూడా ప్రాథమిక విచారణ వచ్చిన తర్వాత పూర్తి స్థాయి విచారణకు ఆదేశిస్తాం. రైతు పక్షాన్ని నిలబడి పనిచేస్తున్న ఈ ప్రభుత్వంలో రైతు డబ్బుని మేము తినేస్తామంటే చూస్తూ ఊరుకోవడానికి అయితే మనం సిద్ధంగా లేవు. తప్పకుండా తీసుకుంటాం. సహకార చట్టం ప్రకారం ఏ విధమైన చర్యలు తీసుకోగలిగితే ఆ విధంగా తీసుకుంటాం. అవసరమైతే బాధ్యులకు సంబంధించిన ఆస్తులు జప్తు చేయడానికైనా సరే వెనకాడే ప్రసక్తి లేదు. ఇప్పుడు విచారణ ఇంకా జరుగుతూ ఉంది. విచారణ పూర్తయితే గానీ అట్లా చెప్పలేదు సార్. ఇప్పుడు నేను ఇక్కడ కూర్చుని వేగ్గా నెంబర్లు చెప్పలేం. చాలా పెద్ద ఎత్తున మీకు చెప్పాను, ఒక సొసైటీలో అయితే నకిలీ పాస్ పుస్తకాలు, నకిలీ రైతులు, చనిపోయిన వాళ్ల పేరున, ఊర్లో లేని వాళ్ల పేరున మీ పేరును కూడా తీసుకున్నా ఆశ్చర్యపోకలేదు ఆ పరిస్థితి ఉంది. అక్కడ నా పేరు తీసుకున్నా ఆశ్చర్యపోకలేదు ఆ పరిస్థితి కనబడతా ఉంది కొన్ని సొసైటీల్లో. ఎలా మేము ఉపేక్షిస్తాం? అదేవిధంగా బంగారం పెట్టకుండా బంగారు రుణాలు తీసుకున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి, దాన్ని కూడా మేము పరిశీలన మొదలుపెట్టాం. నేను ఈ సందర్భంగా బ్యాంక్ అధికారులందరూ కూడా మొన్న రివ్యూ మీటింగ్ పెట్టి జిల్లా రాష్ట స్థాయి రివ్యూ మీటింగ్ లో చాలా స్పష్టంగా చెప్పాం. డీసీసీబీ సీఈఓలకు కానివ్వండి, ఆప్కాబ్ అధికారులకు కానీ చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాం. ఎక్కడైనా సరే అవకతవకలు జరిగితే ఈ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చూస్తా ఊరుకునే ప్రసక్తిలో ఉండదు. దయచేసి కంట్రోల్ కండి, ఎక్కడ తప్పులు జరిగితే ఇమీడియట్ గా సరిదిద్దండి, లేదంటే బాధ్యుల మీద కఠినంగా వ్యవహరిస్తాం. ఇకపై ఒక్క రూపాయి కూడా మిస్యూజ్ అయితే ఊరుకునేది లేదని చెప్పారు. అంటే ఒకటండి,
ఏ పార్టీలో ఉన్నాము లేకపోతే ఏం చేసాము లేదు, బాధ్యత వహించాల్సిందే తప్పు చేసిన తర్వాత. ఇవాళ మేము ఇంత స్పష్టంగా చెప్తా ఉన్నారు, సీఎం గారు చెప్తున్నారు, మీరే చూసారు పారదర్శకంగా. ఎవరైనా తీసుకుంటాం యాక్షన్, తీసుకోకుండా ఎందుకుంటాం? పార్టీలు లేకపోతే రాజకీయాలు ఇవన్నీ ఒక ఎత్తు, రైతు రైతు సంక్షేమం రైతు నిధులు ఇవన్నీ ఒక ఎత్తు, వాటి జోలికి వస్తే ఉడుకునే ప్రసక్తి లేదనేది సీఎం గారు చాలా స్పష్టంగా ఉన్నారు. ఎవరు ఎవరి గురించి చెప్తున్నారు? ఎవరు సార్ మీరు చెప్పిన ప్రకారం సుజనా చౌదరి గారు అంటే, ఇప్పుడు సుజనా చౌదరి గారు తదితరులందరూ కూడా మీరు చెప్పిన ప్రకారం తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు బాగా బ్యాంకులనేది లూటీ చేసి బయటపడకుండా చంద్రబాబు నాయుడు గారు బీజేపీలో షెల్టర్ ఇచ్చారనేది మీరు చెప్తున్నారు. ఇప్పుడు వాళ్లే కదా అక్కడికి వెళ్ళి ఇప్పుడు ఎన్ని మాట్లాడుతున్నారు, కథలన్నీ నడిపిస్తూ ఉన్నారు. బీజేపీలో చేరిన వాళ్లే, తెలుగుదేశం ఉన్న వాళ్లే, మన అందరం ఒకటే బాస్. మీరందరూ కూడా ఐడ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. ఐఎమ్ సుచరిత, హోమ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్స్. మీ చిల్ల జగ్గిరెడ్డి, ఎమ్మెల్యే, కొత్తపేట. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్. నేను మీ జక్కంపూడి రాజా. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్స్. ఐఎమ్ రేవతి చౌదరి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్. ఐఎమ్ వాసిరెడ్డి పద్మ, చైర్పర్సన్ ఆఫ్ స్టేట్ ఉమెన్ కమిషన్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్.